సినిమా నటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకి ఏం చెయ్యరనేటువంటిది ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ ఎరా ముగిసింది. నలుగురే నలుగురు ముఖ్యమంత్రులు, నలుగురే నలుగురు, మరొక్కసారి గుర్తు చేస్తా, విశ్వవిఖ్యాత నట, సార్వభౌమ నట రత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు, దర్శక నిర్మాత నటుడు ఎంజి రామచంద్రన్, డాక్టర్ కరుణానిధి, డాక్టర్ జయలలిత, ఈ నలుగురు నటులు నటీమణి మాత్రమే భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రజాసేవ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించి ప్రజలకు సేవ చేసింది ఈ నలుగురు వ్యక్తులే. మహానటుడు సునీల్ దత్ గారు, మహానటుడు, భారతదేశంలోనే గొప్ప నటుడు, కళ్ళకు దండం పెట్టచ్చు ఆయన నటనకి, అమితాబ్ బచ్చన్ గారు, యువతని ఉర్రూతలోగించినటువంటి రాజేష్ ఖన్నా గారు, మహానటి జయబాద్రి గారు కూడా రాజకీయాల్లో వచ్చారు. ఒక్కొక్కసారి ఎంపీలుగా గెలిచారు, రెండుసార్లు గెలిచారు, ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పారు. వాళ్ళు కూడా ప్రజలకి ఏమీ చెయ్యలేదు సార్, వాళ్ళు ఏం చేయట్లేదని వాళ్ళని ఓడించారు సార్, రెండుసార్లు మూడు సార్లు. నిలదొక్కుకున్నది హేమమాలిని గారు సార్, ఇప్పుడు ప్రస్తుత ఆగ్రా లోక్సభ సభ్యురాలు సార్, భారతీయ జనతా పార్టీ నుంచి ఆవిడ నిలదొక్కుకున్నది సార్. తమరు ప్రసంగాలు విని గాజువాక నియోజకవర్గ ప్రజలు, భీమవరం నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. తమరు రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. తమరు ప్రసంగిస్తూ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రజలు తీసుకున్నారు, అందుకని జనసేన పార్టీ ఓడిపోయింది, జనసేన పార్టీ డబ్బులే ఖర్చు పెట్టలేకపోయింది అందుకని ఓడిపోయింది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మనోభావాన్ని పూర్తిగా దెబ్బతీశారు, అమ్ముడిపోయారు జనమ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ పౌరుషాల గడ్డ, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ, అటువంటి ప్రజల్ని అమ్ముడిపోయారనేటువంటి వ్యాఖ్యలు చేస్తారా తమరు? ఐఎమ్ వెరీ సారీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. కిరాతకుడు వాల్మీకి రామాయణం రాశాడు. మీ ప్రసంగంలో చాలాసార్లు నాకు కులం అంటే మతం అంటే చాలా ద్వేషము, నేను దానికి ఆమడ దూరంలో ఉంటాను అని చెప్పారు మీరు. కుల మత రహిత సమాజమే కావాలి, నేను దానికోసమే పోరాడుతున్నాను, పోరాడతాను, పోరాడతాను, నా జీవితాంతం పోరాడతానని చెప్పి శపథం చేశారు. అటువంటి బోయ కులస్థుడు వాల్మీకిని కిరాతకుడు అని చెప్పి వాడి, ఆ పదాన్ని వాడి బోయ కులస్థుల్ని కించిపరిచినట్లు కాదా పవన్ కళ్యాణ్ గారు? ఐఎమ్ సారీ, దీన్ని ఏమంటారు, దీనికి వివరణ ఏమైనా ఇస్తారా మీరు? భారతాన్ని క్షుణ్ణంగా చదివాని అన్నారు కదా, 151 మంది కౌరవులు, కౌరవులున్నారు అన్నారు కదా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు 4 పేర్లు తప్ప మిగిలిన 100 పేర్లు కంఠస్థంగా మీరు ఒక్క సభలో చెప్పండి, గుండు కొట్టించుకుని ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతా నేను. కౌరవుల 100 పేర్లు చెప్పేసండి. ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి, ఫ్యాక్షనిస్ట్, ఆర్థిక నేరాలు ఉన్నాయా, అవి కోర్టులు చూసుకుంటాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది, ఆయన గొంతు కోసేశారు, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు ఎందుకు తీసుకుంటాం లేదు? మీరు భుజాలు భుజాలు రాసుకు తీరిన బాబు గారి ప్రభుత్వంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందండి, అది కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగలేదు, దాని మీద విచారణ జరుగుతోంది, నిందితులు జైల్లో కూడా ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి యువకుడు, శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు, కోడికత్తితో దాడి చేస్తే దాని
ఆ నిందితుడిని ఏమి చేయలేకపోయారు, దాని మీద విచారణ చేయించలేదు. అది కూడా తమరు భుజాలు భుజాలు రాసుకుంటూ 2014లో తమరు ఎన్నికలు పొత్తు పెట్టుకుని ఆయన పక్కన తిరుగుతున్నారే బాబు గారు. ఆయన హయాంలోనే కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగించబడింది, అటాక్ చేయబడింది. గుర్తు చేస్తున్నా మీకు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలా, దాని మీద కూడా విచారణ జరుగుతోంది. లక్ష్మీనారాయణ గారు లాంటి పెద్ద ఆఫీసర్ గారిని, మాజీ ఆఫీసర్ గారిని పక్కన పెట్టుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆయన దగ్గర అడిగి చెయ్యండి సార్. కర్ణాటక నాయకులు వచ్చి మీ భావజాలం బాగుంది, మీ పోరాట పటిమ నచ్చింది అని చెప్పి కర్ణాటక ఆహ్వానించారు, పార్టీ శాఖలను ఏర్పాటు చేయమని అడిగారు. ఏంట్రీ నీ ఏం మాట్లాడుదిరి, ఎల్లి హోగి 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 శీఘ్ర హోగి, ఇక్కడ అట్లా మీకు పని లేదు, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, వాళ్ళు పిలుస్తున్నారు కదా, అక్కడ ప్రజలకు కూడా సేవ చేయండి. చాలా ఆత్మీయతగా ఎదురు చూస్తున్నారు మీకోసం, తమరి రాక కోసం చేయండి, అక్కడే చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించకపోతే చుక్కలు చూపిస్తారా, చుక్కలు చూపిస్తా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది కాదు, చుక్కలు చూపిస్తారా? పెళ్ళిళ్ళ టైంలో బ్రహ్మశ్రీ గారు వధూవరులను బయటికి తీసుకెళ్ళి అన్ని నక్షత్రాల్లో అరుంధతి నక్షత్రాన్ని ఒక్క నక్షత్రాన్ని చూపిస్తారు కదా, తమరు పార్టీకి ఒక్క నక్షత్రాన్ని చూపించి ఒక్క శాసనసభ్యుడిని గెలిపించారు సార్, ఒకటే నక్షత్రాన్ని చూపించారు సార్ మీ పార్టీకి, తమరును ఓడించి మరి ఒకటే నక్షత్రం. రాపాక వరప్రసాద్ గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన గెలిచారు సార్, అది కూడా ఆయన సొంత బలం మీదే గెలిచారు. అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు, చొక్కలు తిని గతంలో కూడా మీరు అన్నారు రాజశేఖర రెడ్డి గారిని పంచులు విడతీస్తాను అన్నారు, ఎవరు పంచులు విడదీయలేదు, తమరు పంచులో నుంచి జీన్స్ ప్యాంట్లో నుంచి లాల్చి పైజమాలోకి వచ్చేసారు, మీరే వచ్చేసారు, మిమ్మల్ని ఎవరు అడ్రస్ చేసుకోమని లేదు, అది మీ హక్కు ఉంది, ఏ డ్రస్ చేసుకోవాలో అది మీకు హక్కు ఉంది, పంచి కట్టుకునే హక్కు ఆయనకు ఉంది రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారిని పంచి కూడా చేస్తాను, పంచులు కూడా చేస్తాను అంటారా? మీ స్థాయికి తక్క పదాలేనండి అవి వాడేది, తప్పండి, భాష కొంచెం మార్చండి. పెద్దల దగ్గర, మీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకుల దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళ సలహాలు తీసుకుని ప్రజలను ఆకట్టుకునేటట్లుగా. ఎన్టీ రామారావు గారు కూడా గబుక్కును రాజకీయాల్లో రాలా, ఆయనకి 40 ఏళ్ళ ఇండస్ట్రీ సినిమాల్లో ఉంది కానీ రాజకీయాల్లో లేదు, 40 ఏళ్ళు పాపం ఆయనకి. ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర నుంచి ప్రాంతం ఆ సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలు ఏమిటి, వీళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేటువంటివన్నీ ఆయన అడిగి తెలుసుకుని వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని కొంత వాళ్ళు రాసిచ్చిన స్పీచ్కి తను నేర్చుకుని మసాలా జోడించుకుని ప్రజల్లోకి వెళ్ళి ఆయన స్పీచ్ ఇస్తే ప్రజలు నివ్వెరపోయారు, ముగ్ధులయ్యారు. సముద్రం ఘోషించిందా, ఆకాశం గర్జించిందా అన్నట్లుగా, నేల ఈందిందా అన్నట్లుగా ఆయన సభలకు జనాలు వచ్చేవాళ్ళు. అలాంటి పని చేయండి. కొద్ది కాలం తమరన్నీ వదిలేసి భాష మీద పట్టు, రాజకీయాల మీద పట్టు సంపాదించడానికి 70,000 పుస్తకాలను ఈ రాజకీయాలు రాసి ఉండవు. మీరు 70,000 పుస్తకాలు చదివి ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఇంకో 30,000 చదివి 100,000 పుస్తకాలు చదివి గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళినా కానీ నాకేం అభ్యంతరం లేదు, ఎక్కచ్చు మీరు, మీకు ఆ హక్కు ఉంది. కానీ అందులో ఇన్ని రాజకీయాలు ఉండుండవు, ప్రత్యక్ష రాజకీయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు. కనుక పెద్దలు సలహా తీసుకోండి, పెద్దలు చెప్పినట్టు వినండి. ఒక 6 నెలలో, 1 ఏడాదో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వండి, ఆయన పరిపాలించనివ్వండి. 153వ రోజు, 154వ రోజు ఇప్పుడు ఆయన పరిపాలించనివ్వండి. మీరు కనపడలేదనుకో, అరే మా పవర్ స్టార్ గారు ఎక్కడ కనపడలేదు ఈ మధ్యన, సింపతిని ప్రజల్లో నుంచి తెచ్చుకోండి.
అయ్యో మా ప్రశ్నించే గొంతు కనపడడం లేదు, వినపడడం లేదు అని చెప్పి ప్రజలు అనుకునే అలా చెయ్యండి. మీరు మీ ప్రసంగాలతోటి మీ పరువుని మీరు దిగదార్చుకోవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ గారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నా విమర్శల్ని సద్విమర్శలుగా స్వీకరించండి. మరొక్కసారి ధన్యవాదాలు.